ఉగాది ఉత్సవమంట 9వ తేదీ ఈరోజు నుంచి 13 రోజులు ఉత్సవాలు జరుగుతుంది కాబట్టి 50 మంది భక్తులు రావాలని కోరుకుంటున్నాము. ఉదయం తిరుమందిరం ఉంటుంది, సాయంత్రం కూడా ఉత్సవాలు జరుగుతుంది. మీ పేరు సార్? నా పేరు పెన్నుగొండ వెంకట సుబ్బారావు. ఈరోజు ఉగాదిని పురస్కరించుకొని ఈ రోజు నుంచి వసంతనవరాత్రులు శ్రీరామనవమి దాకా 13 రోజులు వసంతనవరాత్రులు జరుగును. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతున్నది. అందరూ వచ్చి దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించుకోవాల్సి జనకశ్యపుత్రి సిద్ధాసి శ్రీమతి కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదావం స్వామినే నమో నమః. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవతాభ్యో నమో నమః. పప్పుల నిధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉగాదిని పురస్కరించుకొని స్వామివారికి ఈరోజు నుండి కూడా 13 రోజుల పాటు కొట్టాయి ఉత్సవములు జరుగుతున్నాయి. స్వామివారికి ఉగాది పర్వదినమున ఉదయం 9 గంటలకి తిరుమందిర కార్యక్రమం జరిగింది. సాయంత్రం 7:30 గంటలకు స్వామివారికి ఉత్సవం జరుగుతున్నది. భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొంది స్వామివారి నూతన సంవత్సరంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి ప్రత్యేక పూజల్లో భాగంగా ఎటువంటి నిర్వహించారు? స్వామివారికి ఉదయం 9 గంటలకి ఈరోజు మంగళవారం కావున ఉదయం 5:30 గంటలకల్లా స్వామివారికి ఏకాంతంగా క్షీరాభిషేకం జరిగినది. మూలమూర్తికి ఉత్సవమూర్తులకి 9 గంటలకి స్నపన తిరుమందిర కార్యక్రమం జరిగింది. సాయంత్రం 7:30 గంటలకి స్వామివారికి కొట్టాయి ఉత్సవం జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఈ నూతన సంవత్సరం రోజున స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాను. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.